ఆకులు కూడా లేక ఒట్టి మూడిన వారి ఉన్నవి. ఇవి ఎల్లప్పుడూ ఇవి తీరుగుండునా లేక నా కళ్ళకిట్లు కాన్పించున్నవా? కాని ఈ మార్గంలో చూచదను వృక్షరాజంబలేలా పచ్చడి ఆకులతో కిలకిలా కిలారించున్నవి గాని ఒక్క పుష్పం వేనియు ఒక్క ఫలం వేనియు కనిపించడం లేదు. ఇప్పుడు ఏమి చేయవలనో తోచుకున్నది. మద్గురువైన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఏమని వెన్నువింతును? ఎక్కడ బనగాల పల్లె ఎక్కడ కందిమలయపురం ఈ చోటికి ఆ రామ దూరం ఉన్న బనగానపల్లికి వెళ్ళి తెల్లవారుకు మనకు పుష్పంలో గైపోతుట ఇది సాధ్యమైన పనేనా? తప్పదు కదా గురువు ఆజ్ఞ. రాను రాను అరణ్యమంతయు భయభ్రాంతిగా దోస్తున్నది. ఎందుకు చూసినాను పుష్పంలో కనిపించలేదు. పరికింతునాయట పల్లచోటమునకై అత్తోటి తగువేళ గంగజా వేల కందనటంచు వెల్లుతున్నా మట్టి చేతులతో ఏమి చెప్పువాడ ఏమి చెప్పుదలంచు ఎందైన యుదులా కొరతగలకు కొరతగలుగునటంచు తిరిగిల్లదొత్తునా ఇందాళ్ళు సేవించి ఏమి బలము అకట ఏమి చేయదు ఇప్పుడు నాకిది దారి అంతగా ప్రాణములనే త్యజించునే కలది నాకు స్వర్గము స్వామి కలది నాకు స్వర్గము నరకండగా ఇప్పుడు ఏమి చేయవలనో తోచుకున్నది. పుష్పము లేక ఏల తిరిగి వెళ్ళవలేను. మత్రువైన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఏమని విన్నవింతును? రాను రాను అరణ్యమంతయు భయభ్రాంతిగా దోచున్నది. ఎందుకు చూసినాను పుష్పంలో కనిపించడం లేదు. ఇచ్చట విలసిల్ల బహు చిత్ర విలసితంబైన చందన మందార జంబు జంబీర మందార కర్తూర మాలూర సరళ వట బిల్వ గీతకి బహుళ కదంబ కురజ నింబ శబ్ద కుంద కురంత తాళ తక్కువ తుతర సలసాల జాల మధుంగ ప్రజాల లవంగ నారికేళ శోక నాగ పున్నాగ నారింజ కించాల నానా ప్రకార తరుణిరికం బుణ పద్ధతి నొప్పుతూ తరుశాఖ పల్లవి ధాతు విచిత్ర స్మృతి సేవించి కమనీయ శృంగార కలితముగాగా సుఖమయూర చకూర శోభిత రోముగాంచి మోదం వంది కడువడి జనకామించి ఆమిప్య సామిప్య సంసార హరిసింహ సర్వ సాధుల ఘోర భయంకర ఘోరితం శశికాది మృగములు కగముల మిగుల వర్తిల్లటి మహారంజం అంతయు వెతకి చూడగా పుష్పమగు పడదై పాపాలే శ్రీ గురునాథునకేమి కోపము గలుగును కుష్మము లేక బ్రతుకుట పనిగాను మృతి పొందుటేమి ఉర ముఖ్యమదంచు మదచేత సత్పురం రాయుంగలచి కుంకించిదం కదా వృక్షమునకి ఆహా మద్గురు కటాక్షం చేయ నాకు పుష్పవరం విచ్చునే కాంతించది ఇదిగో భూదేవా పుష్పమును గైకొనుగుతున్నాను స్వామి స్వామి భూదేవా ఇదిగో ఉత్తున్నాను స్వామి స్వామి ఎంతలో ఈ గంగా ప్రవాహము ఇంతలో ఈ గంగా ప్రవాహం ఎటువైపు నుండి వచ్చినది ప్రళయ గంభీర దశ దిశల మారం రోగు తీవ్రం పరిగెడుతున్నా ఈ జలభాగము దావిచెట్టు ఏ మాతా గంగా భవాని అనేక వేల జీవరాశులను ఈ విధంగా దొల్లించుకుని వచ్చుంటివి ఇది నీకు న్యాయమా తల్లి మాతా గంగా భవాని మచాతరంగ సంగ గంగ మంత్రమందవాకినే మచాతరంగ సంగ గంగ సకస్త కోట సాకలం విసక్త తంగలంగ గంగ ప్రమోద రాశి వయ్య అజమ్మదీయమైన బాట కట్టమైతి నది మనస సర్వకాల సర్వావస్థయందు నీ సద్గురుని ధ్యానించుచుంటివి ఈ నదీ ప్రవాహముని నేమి చేయగలదు ఈ నదీ ప్రవాహముని నేమి చేయగలదు మద్గురు కటాక్షం చేయనది ప్రవాహం కూడా దాటింది కానీ ఇది ఏమి మాలా గాఢాంధకార బంధనమై కారు మబ్బులు కమ్ముతూ ఎందుకు చూసినను దారి కనిపించలేదు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర జగద్గురు నీవేళ నన్నింత దుస్తరీతిగా పరీక్షించున్నావు స్వామి గురుదేవా నీవెన్ని పరీక్షించినను నా పట్టుదల మాత్రం విడవను దేవా నా పట్టుదల మాత్రము విడవను అలనాడు సూర్యచంద్రులు గతులు తప్పినా తప్పుగా కానీ ప్రతిజ్ఞ శల్పినందుక ఈ ఫలితము స్వామి గురుదేవా स्वामी नैया साधु से तैया नू साधा कुंडा नैया बेदा मेरा राणा तो स्वामी बेदा मेरा राणा तो ब्रह्मा సంవత్సరములు నా పంచగాసిన శిష్యుడు ఇప్పుడు అరణ్యమ ఎంతో బాధపడుచున్నాడు. యథార్థం మెరింగిరే ఇంకా ఎంతో బాధపడును కదా. సూర్య చంద్రులు గదులు తప్పిన తప్పుగాగా పూలు తెచ్చెదను అని ప్రతిజ్ఞ సెలిపినాడు వెర్రివాడు. అందులకే ఈ పరీక్ష చేయవలసి వచ్చినది. అయినను ఈ వేషమున తన గురువుని ఎంత మాత్రం గ్రహించలేడు. కొంతతరి పరీక్షించెదను గాక. స్వామి परचंपानन्नू परसेनानन्नू जया परचंपानन्नू अभिजयोरामा ब्रह्मो स्वामी तालेवर स्वामी तालेवरू నేనొక పేద బ్రాహ్మణన్నాయన. ఎత్తడి నుండి వచ్చుంటది ఎత్తడి వెళ్తుంటది స్వామి. యాచనకై బయలుదేరి రాత్రి పలువురాల పలులో పరుండి వేగుదామనే కందిమలపురం దిగి వచ్చుంటేని. అచ్చోడగల విశేషమేమి స్వామి? ఎవరో వీర బ్రహ్మేంద్ర స్వాముల వరట. మద్గురువే స్వామి, మద్గురువే స్వామి. ఏమి జరిగింది స్వామి? తాను సమాజం చేరందలచి భక్తులందరినీ రావించి కొన్ని కాలజ్ఞాన రహస్యములు విత్తనములు వెదజల్లినడుగా వెదజల్లినాడు. చెప్పదన్న ఆయన అవును ఆయన వాటి మరుసలులే కవర్తించెదరు జనులు పంచి పిల్లకు ఏనుగు ప్రసవమగును కఠిన పాషాణముల్ కండలు గ్రెక్కును కొండలు ప్రజ్జలై మండిపోవు చిత్రము రాజుసేన శిల్చురు పగటి చుక్కలును శిభయము గలుగు ధరణి రక్తమయము చే తడసిపోవు కంచి కామాక్షి రక్తం బొగ్గి తీరు స్వామి వేప తరుగున అమృతము సవించును కసి కలుతులు మాటలాడగా గలను ఆ అనంతరం తన ప్రియ శిష్యుడు శిష్యుడడా ఎంత అన్యాయము జరిగినది. కానీ నిన్ను గురించి ఒక విషయం చెప్పినారు. సిద్ధుని వలన మీరొక విశేషము చూడగా గలరు. నిజమా స్వామి? అవును నాయన. ముందుగా నా వద్దను నిల్వనీయగా పయనోపనచిదిని పాపమాలని. సమయం అంకు చెంత లేకుంటుంది కదా స్వామి. బుద్ధికి బృహస్పతిని బోలడు సాటి సమాధి వేళ సంసిద్ధములై. నన్ను వదలబేకు. సమాధి వేళ సంసిద్ధములయ్యే వాణిని దర్శించడిదాకా ముహూర్తమాగునా. అని చెప్పి నీ గురువు సిద్ధాసిద్ధాయిని మారు పిలిచి చెప్పుడకు నోరు రాకున్నది నాయన. చెప్పు స్వామి. కానీ చెప్పక తప్పదు. నీ గురుడు సమాధించాడు నాయన. నిజముగా నా సద్గురు సమాధిరణ లేక నాకై పరిహాసం కలిగిస్తుంటున్నా స్వామి. పరిహాసం కాదు నాయన, నా గాయత్రి సాక్షిగా చెబుతున్నాడు. నిజమా స్వామి? నిజమా స్వామి. వాటికి నిజం జగద్గురు. ఆహా సిద్ధ లోక ప్రసిద్ధ, నీ కీర్తి ఆచందర తారక స్థాయిగా నిలుచుగాక. సిద్ధుని వంటి శిష్యుడు ప్రపంచంలో లేడని కీర్తి నిందదుగాక. వేరొక రూపం దర్శనమిచ్చేదన్న ఆయన. వీరబ్రహ్మేంద్ర జగద్గురు మనం ఉన్నగల నా కోర్కెల కారడములనే కలసిపోయే అరగడయ గుణ సంతోషమంతయు సమసవనిది పూలు కోసుకొని ఇంకా పూజించమనుకు కోసుకొని ఇంకా పూజించమనుకు అదబిలో నాస్య అణగిపోయి ఇతర వంశలు మది జన్మ కలిగి అభిజని జీవనమందు సమసే చెడితే ఇక మీద ఏమియో చేయవాడా స్వామి. అట్టి సద్గురు పాదము బట్టలట్టి కరము నింకేల కత్తితో కలగుని అదుగు ముందే వెనుకకున్నదచుతుండే అదుగు ముందే వెనుకకు నడచుతుండే స్వామి. వీరబ్రహ్మేంద్ర జగద్గురు గురుదేవా స్వామి, చిన్ననాడు నుండి నా పాలిట కన్న తండ్రివి నీవే అని నిద్ర ఎందైనా మరొక అనవరతము నీ చరణ సేవారక్తులనై ఉన్నారనే స్వామి. గురుదేవా, నీ వసంగన ఈ బంగుర దేహం, నీ వసంగన ఈ బంగుర